మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13వ వచనంలో మనం చూసినట్లయితే చక్కని మాటలు అక్కడ తెలియచేయబడి ఉన్నాయి. చూడండి, ఆ పరలోక రాజ్యము తమ దివిటిలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీటిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు తమ దివిటిలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలవారు తమ దివిటిలో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ చక్కనైన మాటలు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని కన్యకల గురించి మనం ఇక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం. బుద్ధి లేని వారు సిద్ధముగా లేరు, రెడీగా లేరు. బుద్ధి కలిగిన వారు సిద్ధముగా ఉన్నారు. పెళ్లి కుమారుడు కొరకు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుతం తమ దివిటిలు సిద్ధము చేసుకున్నారంట. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 1 నుంచి 13 వచనాల వరకు కూడా కనిపెట్టుకొని మరి బుద్ధి కలిగిన వారు ఉన్నారు. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దివిటీలు వెలగాలంటే ఏముండాలి? ఏముండాలండి? నూనె. దివిటీలు ఉంటే సరిపోదు. దివిటీలో ఏముండాలి? నూనె ఉండాలి కదా. బుద్ధి కలిగిన వారు, వారి దగ్గర దివిటీలు ఉన్నాయి, నూనె ఉంది. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా రెడీగా అటెన్షన్లో అన్ని తెచ్చుకొని ఉన్నారు. వీళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే. ఏంటి? వచ్చినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు నూనె వేద్దాంలే. అప్పుడు ఏంటండి? అప్పుడు అప్పుడు వెలిగిస్తే చాలు. ఎందుకు ఇప్పటి నుంచే వెలిగించడం ఎందుకండి? అప్పుడు వెలిగిస్తే చాలులే, అప్పుడు వెలిగిద్దాంలే అని అనుకున్నారు. అంతేనా? ఏంటండి? అప్పుడు వెలిగిద్దాం, వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు. కానీ బుద్ధి కలిగిన వారు ముందుగానే వారి చేతులలో దివిటీలతో నింపబడిన నూనెను, దివిటీలను రెడీగా సిద్ధము కలిగి ఉన్నారు. ప్రభు వచ్చే సమయం వచ్చేసింది, వేళ అయింది. అప్పుడు ఏం జరిగింది? ప్రభు వచ్చి వేళ అయినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్న వారిని తీసుకుని వెళ్తారు. అవునా? ఈ ఎవరైతే 5గురు సిద్ధంగా ఉన్నారో వారిని ప్రభు వచ్చినప్పుడు వారిని తీసుకొని వెళ్ళిపోయారు. వెల్కమ్ చెప్పారంట, అంతే, తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు ఎత్తుకుతున్నారు అప్పుడు నూనె వచ్చినప్పుడు. ఏంటి? దివిటీలలో నూనె ఎత్తుకుంటున్నారు. వీళ్ళని అడుగుతున్నారంట, ఎవరైతే బుద్ధి కలిగి ఆల్రెడీ ముందే దివిటీలలో నూనె సిద్ధం చేసుకున్న వారిని అప్పుడు అడుగుతున్నారంట, కొద్దిగా నూనె ఇవ్వరా? ఏంటి, ఏ బుద్ధి లేదా? ముందు రెడీగా ఉండొచ్చు కదా, మీరు అప్పుడు అడగడం ఏంటి? సిద్ధంగా లేరు. ప్రభు వచ్చినప్పుడు బుద్ధి కలిగి ఎవరైతే సిద్ధము కలిగి ఉన్నారో వారిని ప్రభువు తోడుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఏమి కావాలి అంటే మన జీవితాల్లో సిద్ధపాటు కలిగిన జీవితాలు, అంటే ప్రభు కొరకు కనిపెట్టే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. బుద్ధి కలిగిన వారు కనిపెట్టుకొని ఉన్నారంట. ప్రభు ఎప్పుడు వస్తారు, ఏ సమయం వస్తారు, ఎలా వస్తారు అని కనిపెట్టుకొని ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని గమ్మత్తు ఉంటుందండి ఇక్కడ. హల్లెలూయా. చూద్దామా, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా 5వ వచనంలో వారందరూ నిద్రించుచుండిరి. పెళ్లి కుమారుడు రావడం లేట్ అయిందంట. అంతే, వీళ్ళు ఏం చేస్తున్నారు? అట్లా కునికి నిద్రిస్తున్నారంట. కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొని రండి అను కేక వేయబడెను. హల్లెలూయా. చూడండి, అద్భుతమైన మాట. ఈ మాట పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. అర్థమైందా? ఇదిగో ప్రభు రావడం, కొద్దిగా పెళ్లి కుమారుడు రావడం లేట్ అయిందంత. అంటే ఈ కొద్ది మంది, ఈ 5గురు, అంటే 5గురు బుద్ధి కలిగిన వారు,
ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఐదుగురు బుద్ధి కలిగిన వారు, ఐదుగురు బుద్ధి లేని వారు. దీనిలో కొద్దిమంది అంట ప్రభువు రావడం కొద్దిగా లేట్ అవుతుంది కదా అని అలా నిద్రించారట. సోమరితనం ఏంటండి? సోమరులు చాలా మంది ఉంటారు, ఎప్పుడు సమయం వస్తే నిద్రే కదా. కానీ మెలుకుతో ఉండి ప్రార్థించేవారు తక్కువైపోయారు. అర్థమవుతుందండి, ప్రభువు వేల అంటే ప్రభు రాకడా అతి సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో కూడా తెలీదు. ఏ సమయం ఎప్పుడు ప్రభు రాకడో మనకు తెలుసా? తెలుసా అండి? తెలీదు. ఆయన ఎలా వస్తారో, ఏ సమయంలో వస్తారో కూడా తెలీదు. మీరంట ఆయన రావడం, ఆయన రాక లేట్ అయిందని నిద్రిస్తున్నారంట. ఒక కునికి తీద్దామని నిద్రిస్తున్నారంట అంతే. అయితే ప్రభు అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన్న రండి అని కేక వినబడరు. కేక వేశారంట. ఏంటి, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయనని ఎదుర్కొన్న రండి అని కేక కూడా వచ్చిందంట. ఆ కేక వచ్చినప్పుడు ఆ శబ్దము కూడా వినని వారిగా ఉన్నారు చాలామంది. చూడండి, అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటిలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటిలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. ఇదిగో చూడండి, ఎంత ఘోరం కదా. అందుకు బుద్ధి కల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి కదండి. ఏంటండి అడుగుతున్నారంట, అప్పుడు ప్రభు ఎదుర్కొనే రండి అని కేక వినిపించినప్పుడు అప్పుడు అంటున్నారంట, అరే కొంచెం ఇవ్వచ్చు కదా మాకు, ఇది సరిపోదు, దివిటిలు ఆరిపోయేటట్టున్నాయి కదా. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఇది మీకు మాకు సరిపోదమ్మా, వెళ్ళి ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర వెళ్ళి కొనుక్కోండి అంతేనా. అప్పటికి ప్రభు వచ్చేసారు చూడండి. అందుకు బుద్ధి కలిగిన కన్యలకు, మాకును మీకును ఇది చాలదేమో, నా అమ్మవారి దగ్గరికి యుద్ధకు పోయి కనుక్కొనడని చెప్పి. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడుగగా, అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుని గాక. కనిపెట్టుకొని ప్రభు కొరకు ఉన్న వారిని మాత్రమే ప్రభు తోడుకొని వెళ్తారు, తీసుకొని వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, కనిపెట్టుకొని ఉన్నారు బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు ఆ సమయంలో ఇంకా ప్రభుని ఎదుర్కొనడానికి రండిని కేకలు వేసినప్పుడు, ఆ కేకలు విన్నప్పుడు అప్పుడు అడుగుతున్నారంట, కొద్దిగా సహాయం చేయండి, మా దివిటిలు ఆరిపోయేటట్టున్నాయంటే, లేదు లేదు ఇది మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళి కొనుక్కోండి అన్నారంట. ఆ సమయం కొనుక్కోడానికి వెళ్తే ప్రభు వచ్చేసాడు. ఎవరిని తీసుకుని వెళ్ళారు? ఎవరైతే దివిటిలు పట్టుకొని సిద్ధముగా ఉన్నారో, దివిటీలు పట్టుకొని, దివిటీలలో ఏముంది? నూనె. దివిటీలు ఎవరి దివిటీలు వెలుగుతున్నాయో, సిద్ధము కలిగి దేవుని కొరకు ఉన్నారో, ఆ పెళ్లి కుమారుడు వచ్చి వారితో పాటు విందులోకి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ దివిటీలు అంటే ఏంటో తెలుసా? సాదృశ్యం ఏంటో తెలుసా? ఈరోజున మనమే అంటే చూడండి, మన ప్రార్థన ఏంటండి? ప్రార్థన. ఎవరైతే ప్రార్థనతో వెలిగింపబడుతున్నారు, ఎవరైతే వాక్యముతో వెలిగింపబడుతున్నారు, ఎవరైతే ఆత్మీయ జీవితంతో వెలిగింపబడుతున్నారో, ఎవరైతే ప్రభు కొరకు సిద్ధంగా ఉన్నారో, వెయిట్ చేస్తున్నారో, వారిని ప్రభు తీసుకొని వెళ్ళిపోతారంతే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దివిటీలలో నూనె ఉండాలి. ఏంటి నూనె? మన ఆత్మీయ జీవితంలో ఈ నూనె ఏంటి చెప్పండి? ప్రార్థన. ఏంటండి ప్రార్థన? వాక్యము. ఇది లేకుండా మనము దేవుని ఎదుర్కోవాలంటే చాలా కష్టము. అప్పుడంట వీరిని తీసుకుని వెళ్ళిన తర్వాత తలుపులు మూయబడ్డాయి. అప్పుడంట ఈ బుద్ధి లేని వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తలుపులు మూయబడిన తర్వాత తలుపులు బయట అయ్యా అయ్యా అని ఏడుస్తున్నారంట. ఏంటి ఏడుస్తున్నారంట? అయ్యా అయ్యా అని కొడుతున్నారంట.
అప్పుడు ఏమని వినిపిస్తుంది చెప్పండి అక్కడ? నేను మిమ్మల్ని ఎరుగను. ఏంటండి ఎరుగను? అవునండి, ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ప్రభు కొరకు సిద్ధము కలిగి ఉండరో, వారిని ప్రభువు అంటున్న మాట నేను మిమ్మల్ని ఎరుగను. సిద్ధం కలిగి ఉన్నారా? ఎంతమంది సిద్ధపడుతున్నారు ప్రభు రాకడ కొరకు? ప్రభు రాక కొరకు ఎంతమంది సిద్ధం కలిగి ఉన్నారు? ఎంతమంది కనిపెట్టి ప్రార్థిస్తున్నారు ప్రభు రాకడ కొరకు? ఎంతమంది మెలకుతో ఉండి ప్రార్థిస్తున్నారు, శోధనలో పడకుండా, లేకపోతే మరి పాపంలో పడకుండా, ఇంకా భయంకరమైన పరిస్థితులు అలుముకోకుండా, ఇంకా మిమ్మల్ని మీ ఆత్మీయ జీవితాలను కాపాడుకోవడం కొరకు, మీ కుటుంబాలను కాపాడడం కొరకు ఎంతమంది మిమ్మల్ని మీరు మరి ప్రార్థనతో రక్షించుకుంటూ ఉన్నారు, కాపాడుకుంటున్నారా మీ కుటుంబాన్ని? ఎంతమంది ఇలా ఉన్నారండి? ఎంతమంది భారము కలిగి కుటుంబాల కొరకు, ఆత్మీయ జీవితాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. కొద్దిమంది ఇంట్లో పదవుతున్నా, ఏంటి పదవుతున్నా లెగరు, అంతేనా? నైట్ అంతా పనిచేసి లెగలేదు అంటే దానికి అర్థం ఉంది కదండి. ఎందుకంటే ఆ సమయం అంతా కూడా పనిచేశారు, తర్వాత మన శరీరానికి కొద్దిగా రెస్ట్ అవసరం కదా. కానీ పని పాట ఉండదు, ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటారు, అవునా? అలాంటి వారిని సోమరి అని అంటారు కదా. సోమరి చాలామందికి నెగ్లెక్ట్ జీవితం అంటే, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే యవనస్తులు ఎప్పుడు చూసిన మంచాలం పైన ఉంటారు, అలా పడుకొని ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఫోన్లు పట్టుకుంటూ ఉంటారు, ఆ ఫోన్ని తిప్పిందే రీళ్ళు తిప్పి కదా. ఒక రీల్ తర్వాత ఇంకో రీల్ చూసి, ఇంకో రీల్ తర్వాత మరొక రీల్ చూసి, ఇలా మరొక రీల్ చూసి సమయం అంతా రీల్స్కే పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. గంటలు సమయం ఎలా అయిపోతుందో తెలీదు. మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ చేస్తారు, సాయంత్రం 5 వరకు రీళ్ళు తిప్పుతూనే ఉంటారు. ఏంటండి తిప్పేది? ఒకనొక రోజున దేవుడు కూడా తిప్పుతారు మనల్ని రీళ్ళు కదా, మన రీళ్ళు తిప్పుతారు అంతే ఆయన. నేను ఎన్నోసార్లు నీతో మాట్లాడాను, ఎన్నోసార్లు హెచ్చించాను, ఎన్నోసార్లు నా ప్రేమని కనుపరిచాను, అయినా నువ్వు సమయాన్ని సద్వినియోగము చేసుకోలేదు. ఎందుకో నా రాకడ సమయంలో అయ్యో అయ్యా తలుపు తీయమనంటే నేను ఎలా తీస్తాను, నీవెవరో నాకు తెలీదు అంటున్నాను కదా అంటారు, అంతేనా? చూడండి, ఇలా సమయాన్ని వ్యర్థపరిచేవాళ్ళు, సమయాన్ని వృధా చేసేవాళ్ళు ఎంతోమందిగా ఉన్నారు. కానీ చూడండి, ఎవరైతే కనిపెట్టుకొని ప్రభువు వచ్చే వరకు ఉంటారో వారిని దేవుడు ఆయనతో పాటు తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. ప్రభు వచ్చే వరకు మన జీవితంలో మనం నమ్మకమైన క్రైస్తవులుగా ఉండాలి. రెండవదిగా, కనిపెట్టుకొని ఆయన కొరకు ప్రార్థనతో, ప్రార్థన జీవితంతో, విశ్వాసంతో మరి ఎదురుచూచే క్రైస్తవులుగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇలాంటి జీవితముగా మన జీవితం ఉన్నప్పుడే మనం ఉన్నత స్థితిలో ఉంటామండి. సిద్ధపాటు అనగానే చూడండి, సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే, ప్రతి దాంట్లో కూడా ప్రభు మనల్ని చూస్తున్నారు. ఆయన వచ్చే వరకు అలాగనే మరి నమ్మకమైన వారిగా, యథార్థవంతులముగా, నీతి కలిగి, ఇట్లా భయభక్తులు కలిగిన జీవితంతో మనం ఉండాలి అని ఎప్పుడు కూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. సిద్ధపాటు కదండి, కొద్ది రోజులు సిద్ధపాటు లేని వారిగా మనం ఉండద్దు కదా. అటు కాదు అన్నట్టు మన జీవితాల్లో ఉండద్దు. మన నడవడి, మనం ఉంటున్న విధానం అంతా కూడా సరిగ్గా ఉన్నప్పుడే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. సరిగ్గా ఉన్నవారే ఆయనతో ఉంటారు. చెప్పండి, సరిగ్గా ఉన్నవారే ఎవరి లెక్క వారికే ఉంటుంది, అవునా? ఎవరి లెక్క? మానస లెక్క మాధవ్ లెక్క ఎవరిది? వాళ్ళకే. తీర్పు సమయంలో నాది నా లెక్క నేనే అప్పచెప్పుకోవాలి. పక్కవారు ఇలా ఉన్నారు కదా, పక్కవారిని బట్టి నీ ఇలా అయిపోయాను అని చెప్పడానికి వీల్లేదు, అంతేనా?
ఎవరిది వారే అప్పచెప్పాలి, ఎవరిది వారికే దేవుడు ఎవరిది వారినే అడుగుతారు అంతేనా? అప్పుడు సరిగ్గా జవాబిచ్చే వారిమిగా మనం ఉండాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ప్రభువు వచ్చే మరి సమయము అతి సమీపంగా ఉంది, సిద్ధపడుదాం. ఏంటండి సిద్ధపడదాం? సిద్ధపడాలి. సిద్ధపాటు కలిగిన జీవితాలు మన జీవితాలుగా ఉండాలి. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో దేవుడు మనలతో చక్కగా మాట్లాడి ఉన్నారు. మరికొన్ని మాటలు, మరికొన్ని విశేషాలు, మరి దేవుడు అనుమతించిన సమయంలో మనము ప్రభు వచ్చే వరకు ఎలా సిద్ధపడాలో మనం నేర్చుకుందాము. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడేది, నమ్మకమైన క్రైస్తవులుగా ఉండాలి ప్రభు వచ్చే వరకు. రెండవది, కనిపెట్టి సిద్ధంగా ఉండే క్రైస్తవులుగా ఉండాలి. హల్లెలూయా.